క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ మహాదేవాలయం అత్యంత సుందరంగా మెదక్ దేవాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చ్ కరుణామైన దీవెనల కోసం నమ్మిన భక్తులకు అండగా ఉంటూ ఆసియా ఖండంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత స్థానాన్ని నిలుపుకున్న చర్చ్ మన మెదక్ చర్చ్. కరుణామైన జన్మను పురస్కరించుకొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకతను సంచరించుకుంది. తెలంగాణ నుండే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్న మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ లాంటి ప్రత్యేక సందర్భాలలో మన రాష్ట్రం నుండే కాక వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా కనీసం 5 నుండి 8 లక్షల మంది భక్తులు రావచ్చని చర్చి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మహాదేవాలయానికి జీవం పోసిన ఫాస్టేజ్ 10 సంవత్సరాలు కష్టపడి రాత్రింబవలు నిర్మించారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి కోరికలను తీరుస్తూ ఆ ప్రభువు కృపతో చల్లగా ఉంటారని ఆ చర్చ్ ఫాస్టర్ తెలిపారు. తమకు ఇక్కడికి రావడం వల్ల ఎంతో ప్రశాంతత చేకూరిందని, ఇది ఒక దేవాలయమే కాక పురాతన చారిత్రక కట్టడం అని, ఇక్కడి నిర్మాణం ఎంతో బాగుంటుందని, ఇటువంటి ప్రాంతాన్ని సందర్శించడం తమకు ఎంతో ఉల్లాసాన్ని అందించిందని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు. ఈ క్రిస్మస్ రోజున ఈ చర్చ్ను సందర్శించుకునే సంఖ్య మరింత అధికంగా ఉంటుందని, క్రిస్మస్ రోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ఆరాధనా కార్యక్రమం మొదలుకొని సాయంత్రం 8 గంటల వరకు ఆశీర్వాద ప్రవచనం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి చర్చ్ నిర్వాహకులు సిద్ధం చేశారు. వేడుకలకు మహాదేవాలయం సర్వంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఒమేగ్రాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని సిఎస్ఐ చర్చ్ బిషప్ రెవరాండ్ సల్మాన్ రాజ్ మీడియాకు తెలిపారు. సీసీ కెమెరాల నిఘా పటిష్టాకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజామున 4 గంటల నుండి మొదటి ఆరాధన బిషప్ కుటుంబ సభ్యులతో హాజరవుతారని చర్చ్ ఫాదర్ తెలిపారు. సిఎస్ఐ మెదక్ మహాదేవాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. రేపటి జరిగే క్రిస్మస్ పండుగ ఆరాధనలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. మరి ఆ భక్తుల కొరకు వారు ఇక్కడ ఉండడానికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ముఖ్యమైన గమనిక ఏంటంటే, కోవిడ్ తిరిగి వస్తున్న సందర్భంలో భక్తులందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి లోపలికి రావాల్సి వస్తుందని నేను తెలుసుకుంటున్నాను. ఎవరు కూడా మాస్క్ లేకుండా లోపలికి అనుమతించలేదు. మరి కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ రేపు క్రిస్మస్ రోజు జరిగే ఆరాధన జరుగుతూ ఉంటాయి. ఉదయం 4:30కే మొదటి ఆరాధన జరుగుతుంది. ఈ మొదటి ఆరాధనలో మెదక్ అధ్యక్ష మండల బిషప్ తల్లి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజు బిషప్ తండ్రి గారు దైవ సందేశం అందిస్తారు. 2వ ఆరాధన 10 గంటలకు మొదలవుతుంది. ఈ 2వ ఆరాధనలో మెదక్ కెథీడ్రల్ పాస్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మరియు మెదక్ డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జార్జ్ ఎబినేజర్ రాజు గారు దైవ సందేశం అందిస్తారు. లక్షల సంఖ్యలో ఈ యొక్క భక్తులు రేపు ఉదయం నుండి సాయంకాలం వరకు వస్తూ ఉంటారు. వారి సౌకర్యార్థమై రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క దేవాలయం తెరిచి ఉంచుతాం. మామూలుగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకే బంద్ చేస్తాం, కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా రాత్రి 9 గంటల వరకు భక్తుల కొరకు సందర్శనార్థమై వారు ప్రార్థన చేసుకోవడానికి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. సుమారు 12 మంది పాస్టర్స్ ఉదయం నుండి సాయంకాలం వరకు వచ్చే భక్తుల కొరకు ప్రార్థన జరిపిస్తూ ఉంటారు. మరి వచ్చే భక్తులు ఇది గమనించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని నేను మీకు మనవి చేస్తున్నాను.